ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. బలవంతుడైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. న్యాయాధిపతుల గ్రంథము 6:23. నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. సమస్త కీడుల నుండి, భయముల నుండి విడిపించి ధైర్యపరిచే దేవుడు. మృతులను సజీవులుగా చేసే సజీవుడైన దేవుడు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. రోమాపత్రిక 15:23 ప్రకారం, దేవునిని నమ్మువారికి, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారికి సమస్తమైన ఆనందము, సమాధానము యేసయ్య అనుగ్రహిస్తారు. యేసయ్యను హృదయపూర్వకముగా నమ్మువారికి, ఆయన యందు విశ్వాసము ఉంచువారికి ఏ భయము లేకుండా ఆనందం, సమాధానము కలిగి నిండు జీవితం జీవిస్తారని దేవుని యొక్క వాగ్దానము. న్యాయాధిపతుల గ్రంథము 6:23 ప్రకారం, గిద్యోను చేయవలసిన యుద్ధములో సమాధానము ఇస్తానని దేవుడు మాటిస్తున్నారు. అందరికీ తెలిసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు భయపడవద్దు అనే మాట ఉంది. మన ముందు ఉన్న ఈ జీవన పోరాటంలో, యుద్ధాలలో ఏ రోజు భయపడవలసిన అవసరం లేదు. సమాధానకర్త అయిన దేవుడు ప్రతిదినం మనకు సమాధానమునిచ్చి భయము లేకుండా జీవింపచేస్తారు. సమాధానము అనంటే హీబ్రూ భాషలో షలోం అని అర్థం. అన్ని విషయములలో అభివృద్ధి నొందుచు, ఆరోగ్యము కలిగి సమాధానకరమైన జీవితము జీవించాలని షలోం అనే మాటకు అర్థం. అనునిత్యం మన బ్రతుకులో జరిగే పోరాటములలో, మంచి చెడుల వివాదములలో మనంతట మనం పోరాడుతూ గెలవలేం. కానీ దేవుడు మనకు సహాయము చేసి, ఆయనకు ప్రార్థించు వారి ప్రార్థనను ఆలకించి, మనము భరించలేని బాధలలో, యుద్ధాలలో, అప్పు బాధలలో, అనారోగ్య సమస్యలలో ఆయన మనకు శాంతిని, సమాధానమును అనుగ్రహించి ధైర్యపరిచి బ్రతికిస్తారు. సమస్త భయముల నుండి మనలను విడిపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 90 వయసులో సంతానలేమి అనే సమస్యల వలములో సహితం దేవుడు అబ్రహాముకు సంతానమిచ్చి, సమాధానమునిచ్చి ఈనాటికి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా బ్రతికి ఉండేలా చేశారు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు అసాధ్యమైనది లేదు. యోబు గ్రంథము 42:2 ప్రకారం, దేవా, నీవు సమస్తమును చేయగలవని నేను నమ్ముచున్నానని యోబు సాక్ష్యమిచ్చారు. యిర్మీయా గ్రంథము 32:17 భూమ్యాకాశములను సృజించినవాడా, నీకు అసాధ్యమైనది లేదు అని యిర్మీయా కొనియాడారు. మన బ్రతుకులలో భయమును తప్పించి, మనలను బ్రతికించి, మనలను భద్రపరుచుటకు యేసయ్యకు ఒక్కరికే సాధ్యం. నా సహోదరి సహోదరుడా, మన ముందు ఎలాంటి యుద్ధం ఉన్నా వాటి నుండి తప్పించి మనకు సమాధానమును, సంతోషమును ఇచ్చి బ్రతికించే యేసయ్య, ఆయనను మనము నమ్ముకుందాం. భయపడక దేవుని సమాధానమును పొందుకుని ఇహమందు పరమందు జీవిస్తూ దేవునికి మహిమకరముగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.